ఈ మధ్యకాలంలో ఆ మధ్య హాలీవుడ్లు బాలీవుడ్లు చివరికి ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఈ జాంబీల సినిమాలు వచ్చినాయి. ఇలాంటి నిజీవితంలో యాడుంటాయి అన్ని హర్రర్ సినిమాలు కదా అనుకుంటాం. ఈ జాంబీ వైరస్ అనేటువంటిది మనిషి నుంచి మనిషికి పాకే వైరస్ ఓ 45,000 ఏళ్ల క్రితం ఉండేదట, అది మళ్ళీ వెలుగులోకి వచ్చింది 48,500 ఏళ్ల నాటిది. వాతావరణ మార్పు కారణంగా వేల ఏళ్ల నాటి వైరస్లు కూడా మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉందా? మానవ మనుగుడికి ముప్పుగా పరిగణించే అవకాశం ఉందా? అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. రష్యా, ఫ్రాన్స్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు సైబీరియాలో ఓ మంచు సరస్సులో అట్టడుగున పొరల్లో నిక్షిప్తమైన ఇతరడంగా సుమారు 48,500 ఏళ్ల నాటి వైరస్ను కనుగొన్నారు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందులో 13 రకాల వ్యాధికారక సూక్ష్మజీవులను గుర్తించారు. వీటిని జాంబీ వైరస్లుగా పేర్కొన్నారు. ఘనీభవించిన మంచులో అన్ని వేల సంవత్సరాలు ఉన్న ఈ వైరస్లు మరో జీవికి సోకే అవకాశాలు ఉన్నాయి పరిశోధనలో వెల్లడైంది. అయితే అంత ప్రమాదకరమైనవి కావని పేర్కొంటున్నారు. ఇలా నిద్రాణమైన వైరస్లు సజీవంగా ఉండటం మాత్రం మానవాళికి హెచ్చరికేనని వాళ్ళు అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల పురాతన మంచు పొరలు కరిగి వేల ఏళ్ల నాటి మరిన్ని వైరస్లు వెలుగులోకి రావచ్చని తెలిపారు ఈ శాస్త్రవేత్తల బృందం. 2014లో కూడా మంచు పొరలో దాగున 30,000 ఏళ్ల నాటి వైరస్ని వీళ్ళే గుర్తించారు.